Congratulations for that. Thank you. అలాగే చంద్రలేఖ తరువాత చంద్రలేఖ టైంకి మీకు కృష్ణవంశీ గారికి మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇద్దరు ఇంతవరకు యాక్ట్ చేయలేదు, కలిసి కాంబినేషన్ వర్క్ చేయలేదు, ఆయన డైరెక్షన్లో మీరు చేయలేదు, ఆయన ఎన్నెన్నో గొప్ప సినిమాలు చేశారు. తర్వాత ఈ తర్వాత కృష్ణవంశీ గారి కాంబినేషన్లో చేయటం మీ వారి కాంబినేషన్లో చేసినట్లుగా ఉందా, కృష్ణవంశీ అనే ఒక డైరెక్టర్ కాంబినేషన్లో చేసినట్టుగా ఉందా? ఆ రిజర్వేషన్స్ ఏమన్నా? కృష్ణవంశీ అనే ఒక మంచి డైరెక్టర్తో వర్క్ చేసిన ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఐ లైక్ మోర్ యాజ్ అ డైరెక్టర్ దెన్ అ హస్బెండ్. వండర్ఫుల్ డైరెక్టర్, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. ఇప్పుడు ఈ సినిమాలో మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఆఫ్, మామూలుగా కృష్ణవంశీ గారి డైరెక్షన్లో చేయటమంటే చాలామందికి బాబోయ్ పిండేస్తాడు, జ్యూస్ పిండేస్తాడు, రసం లాగేస్తాడు అనేటువంటి ఇది ఉందండి. లేదంటేనే పిండటం అనేది అనిపిస్తుంది మనకి. ఆ సత్తా ఉంటే అసలు మనకి విందు భోజనంలాగా అనిపిస్తుంది ఇలాంటి డైరెక్టర్ దొరికితే. వండర్ఫుల్ కాంప్లిమెంట్. మీరు ఎలా అన్న స్ట్రెయిన్ తీసుకున్నారా ఈ క్యారెక్టర్ చేయటంలో, తను తన డైరెక్షన్లో మీరు ఏమైనా స్ట్రెయిన్ అయిన సందర్భం ఉందా? స్ట్రెయిన్ అవ్వటానికి అవకాశం ఉండదండి, ఎందుకంటే ఒక సెట్ లో రాగానే ఆ సీన్ ఏ మూడ్ కావాలో ఆ మూడ్ కి ఆర్టిస్ట్ ని చాలా బ్యూటిఫుల్ గా తెప్పిస్తారు. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ కృష్ణవంశీ. ఆ డైలాగ్ అనేది అంత అందంగా చెప్తారు, మనకి అది వచ్చే వరకు అది చాలా బ్యూటిఫుల్ గా మనకి అర్థం అయ్యేలా మళ్ళీ మళ్ళీ చెప్తారు. సో అది ఫోకస్ చేసి వింటేనే సహం యాక్టింగ్ అక్కడే అయిపోతుంది, సహం ఛాలెంజెస్ ఓవర్ దే. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ ద వే హీ గెట్స్ యూ ఇన్ టు ద మూడ్, ఆ డైలాగ్ చెప్పటం అండ్ దెన్ ద వే హీ క్యాప్చర్స్ ఇట్. సో స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు నాకు కృష్ణవంశీ గారి దగ్గర అండ్ రాజమౌళి గారు. ఆయన సీన్ నరేట్ చేస్తున్నప్పుడు మనకి విజువల్ కనబడుతుంది కళ్ళ ముందు. సో మనకి ఎవరో అది ఆయన ఊరికే మాటల్లో చెప్తూ ఉంటారు, మనకి ఆ విజువల్స్ మన కళ్ళ ముందు అలా కనబడుతుంది. సో ఇలాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేయటం అనేది ఇస్ అ బ్లెస్సింగ్. సో ఇట్ ఇస్ మనకి ఎక్కడ స్ట్రెయిన్ కనపడదు, మనకి ఆ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే అసలు ఇట్స్ ఫీస్ట్ టు వర్క్ విత్ డైరెక్టర్స్ లైక్ దిస్.